ఉత్కంఠ భరితమైన మధుబాబు గారి షాడోస్ పై అడ్వెంచర్ సిరీస్ లో షాడో టైం ట్రావెల్ చేసి ఫ్యాంటసీ ప్రపంచంలోకి అడుగు పెడితే ఏం జరిగిందో చూద్దాము. చిచ్చరపిడుగు డాగర్ ఆఫ్ షాడో నవలలలో మూడవ భాగం. జారిపోతున్న ఎయిర్ బ్యాగ్ ని ఎడమ చేతిలో పట్టుకొని లెపర్డ్ తల మీదకి దూకాడు ముఖేష్. చటుక్కున తలను పక్కకు లాక్కున్నదది. ముఖేష్ తల్లకిందులుగా ముందుకు పడ్డాడు. మరుక్షణం చెవులు చిల్లులు పడేలా గర్జిస్తూ శరీరంలోని బలాన్నంతా కూడగట్టుకుని లేచిందది. చేతిలోని రివాల్వర్ని దాని నోటిలోకి దోపి ట్రిగ్గర్ నొక్కాడు ముఖేష్. రివాల్వర్ బ్యారెల్లో నుంచి నీలం రంగు మంటలు వెలువడ్డాయి. బుల్లెట్ లెపర్డ్ గొంతులో నుంచి కడుపులోకి పోయి వెన్ను మీద నుంచి వెలుపలికి వచ్చింది. ఆఖరిసారిగా అతి దారుణంగా గర్జించిందది. జారిపోతున్న శక్తినంతా కూడా తీసుకుని పక్కనే ఉన్న పొదలలోకి దూకింది. దాని మెడ చుట్టూ చేతులు చుట్టి ఉన్న షాడో దాని ముందు కాళ్లను తొడలతో పెనవేసి కదలకుండా పట్టి ఉన్న ముఖేష్ దానితో పాటు లేచి పొదల్లో పట్టారు. రాతిలాంటి వస్తువేదో వారి తలలకు తగిలి కంగుమని శబ్దమైంది. ఏదో అంతు తెలియని అగాధంలోకి జారిపోతున్నట్లు అనిపించి నిలదొక్కుకోవటానికి ప్రయత్నించారు. ఫలితం లేకపోయింది. ఏం జరుగుతున్నదో అర్థం చేసుకునే లోపుగానే వారికి స్పృహ తప్పిపోయింది. సూర్యకిరణాలు సూటిగా వచ్చి ముఖం మీద పడటంతో ఉలిక్కిపడి కళ్ళు తెరిచాడు ముఖేష్. ఆశ్చర్యంగా చుట్టూ చూస్తూ లేచి కూర్చున్నాడు. పచ్చటి మైదానంలో ఒక పొదచాటున పడి ఉన్నాడతను. అంతకుముందు చుట్టుముట్టి బెదిరించిన అడవి జంతువులు గాని అరణ్యం గాని అస్సలు కంటికి కనిపించటం లేదు. అప్రయత్నంగా ఎయిర్ బ్యాగ్ కోసం వెతికాయి ముఖేష్ కనులు. అగాధంలాంటి గోతిలో పడిపోయేటప్పుడు గట్టిగా పట్టుకునే ఉన్నాడు దానిని. ఇప్పుడు కనిపించటం లేదు, ఎక్కడో జారిపోయిందది. బ్యాగ్ని వెతుకుతున్న కళ్లకు షాడో కూడా కనిపించకపోయేసరికి ముఖేష్ శరీరం జలధరించింది. రాజు అని అరుస్తూ లేచి నిలబడ్డాడు. చెవికోసిన మేకలాలు అరిచి గోల చేస్తావెందుకు, నెమ్మదిగా పిలవలేవు అంటూ వినవచ్చింది షాడో కంఠం. గిరుక్కునట్టు తిరిగాడు ముఖేష్. 100 అడుగుల దూరంలో చిన్న నీటిగుంట ఉంది. ఒంటికి అంటి ఉన్న దుమ్ము ధూళిని వదిలించుకుంటున్నాడు షాడో అక్కడ. రాజు, బ్యాగ్ మాయమైంది, మన ప్రయాణం మళ్లీ ఇండెఫినైట్గా కంటిన్యూ అయింది అన్నాడు ముఖేష్. బాగా ఉన్న కుడి చేతిని గుంటకు ఎడమవైపున ఉన్న బురద నేలకేసి ఊపాడు షాడో. ఆ బురదలో బ్యాగ్ ఏడ్చబడినట్లు జాడలు కనిపిస్తున్నాయి. 2 మనుష్యుల పాదముద్రలు బ్యాగ్ జాడల పక్కనే ఉన్నాయి. మర్రి చెట్టు కింది వృద్ధురాలి మాటలు యథార్థమయ్యాయి. మనకు అర్థం కాని వింతల్ని చూడబోతున్నాం. ముళ్ల పొదలో పడిన మనం అగాధంలోకి దొర్లటం, ఎక్కడో ఒకచోట అంతం కావాల్సిన అగాధం మనల్ని ఈ మైదానంలోకి చేర్చటం చాలా గమ్మత్తుగా ఉంది. నీటిగుంట దగ్గరికి వచ్చి బ్యాగ్ని మాత్రం చూశారు ఎవరో. పొదచాటును ఉన్న మనల్ని గమనించకుండా దాన్ని తీసుకువెళ్లిపోయారు. బురద నేల మీది జాడలకు అర్థాన్ని తెలియజేశాడు షాడో. ఇదెక్కడ కర్మరా బాబు, ఆ ముసల్ది మన జానపద కథల్లో కనిపించే మంత్రగత్తి మాదిరిగా ఉన్నది. కొంపదీసి మనల్ని ఏ మాంత్రికుడి దగ్గరకు పంపించటం లేదు కదా అంటూ నీటిగుంటలో దిగాడు ముఖేష్. షాడో ఎడమ చేయి పనిచేయటం లేదు. కుడికాలు నేల మీద ఆనించటానికి వీలు కాకుండా ఉంది. అలాగే కుంటుకుంటూ పొద దగ్గరికి పోయి పొడుగాటి కర్రలను రెంటిని విరిచాడు. వాటి తలల మీద డాగర్తో నున్నగా చెక్కి ఊతకర్రల మాదిరి తయారు చేశాడు. నీళ్లు కారుతున్న దుస్తులతో నీటిగుంటలో నుంచి బయటకు వచ్చాడు ముఖేష్. ఊతకర్రల సాయంతో మెల్లిగా అడుగులు వేస్తూ బ్యాగ్ని అపహరించుకుపోయిన అడుగుజాడల్ని అనుసరించటం ప్రారంభించాడు షాడో. ఆకలి వేస్తోంది, దాహంతో నాలుక పిడచగట్టుకుపోతోంది. ఈ పాడు మైదానం ఎన్ని రోజులకు అంతమవుతుందో తెలియదు. మనుషుల ముఖాలు చూసి చాలా కాలమైంది. మన దేశం ఎప్పుడు తిరిగిపోతామో. అసలు ఆ విగ్రహం మనకి తిరిగి దొరుకుతుందో దొరకదో. గ్రామఫోన్ రికార్డ్లా కామెంట్స్ చేస్తూ అనుసరించాడు ముఖేష్. తనకు శ్రమ తెలియకుండా ఉండటానికి ముఖేష్ అలా గోల చేస్తున్నాడని షాడోకి తెలుసు. నిద్రాహారాలు లేకుండా ఎన్ని రోజులు ఉండమన్నా ఉండగల మొండి మనిషి ముఖేష్.
మొదలుపెట్టిన పనిని పూర్తి చేసేదాకా విశ్రాంతి అనే మాటను మర్చిపోయే మనస్తత్వం అతనిది. 2 రోజులు కొనసాగింది వారి ప్రయాణం. 2వ రోజున వారు అనుసరిస్తున్న జాడలు అదృశ్యమయ్యాయి. 3వ రోజున మైదానం అంతమయ్యింది. మైదానం చివర ఉన్న చెట్లతోపును దాటగానే 2 మైళ్ల దూరంలో బ్రహ్మాండమైన కోట ఒకటి వారి ఎదుట ప్రత్యక్షమైంది. ఇదెక్కడి గొడవరా నాయనో? ఆ కోటలో రాక్షసులే ఉన్నారో మాంత్రికులే ఉన్నారో లేక అందమైన రాజకుమార్తెలు మన కోసం ఎదురుతెన్నులు చూస్తున్నారో అంటూ ఆశ్చర్యం నటించాడు ముఖేష్. అతని చేతులు మాత్రం అప్రయత్నంగా ప్యాంటు జోబులో నుంచి రివాల్వర్ని తీసి బుల్లెట్లు సరిచూసుకున్నాయి. ముఖేష్ మాటలు పూర్తిగా కరెక్ట్ కాకపోయినా కొంతవరకు నిజమయ్యాయి. బ్రహ్మాండమైన కోట అది. లోపల అందమైన పట్టణం ఉంది. రంగురంగుల దుస్తులు ధరించిన పౌరులు తమ తమ పనుల మీద హడావిడిగా తిరుగుతున్నారు వీధుల్లో. వీధుల వెంబడి నీటుగా అమర్చిన అంగళ్ళు, వాటిలోని వస్తువులు, వాటిని అమ్మేవారు, కొనేవారు ఈ కాలం నాటివారు కాదు. రాజు, మనం గతంలోకి అడుగుపెట్టాం. ఈ సీనరీ అంతా చూస్తుంటే మనం విక్రమార్కుడి కాలంలోకి వచ్చామని అనిపిస్తోంది. షాడో చెవిలో గుసగుసలాడాడు ముఖేష్. మౌనంగా తల ఊపి ముందుకు అడుగు వేశాడు షాడో. వీధుల్లోని వారు వారిద్దరినీ గమనించి ఆశ్చర్యంగా చూడసాగారు. అక్కడి వారి వేషాలకు, షాడో ముఖేష్ల వేషాలకు అస్సలు పోలికల్లేవు. వారు ధోవతులు, అంగీలు ధరించి ఉన్నారు. భుజాల దాకా వేలాడే వెంట్రుకల్ని వెనక్కి ముడివేసుకుని ఉన్నారు. చేతులకు బంగారు కడియాలు, చెవులకు బంగారు రింగులు ఉన్నాయి. షాడో ముఖేష్ల ప్యాంట్ షర్ట్లు, బూట్లు, ముఖం మీదికి చెదిరిపడే మోడర్న్ హెయిర్ స్టైల్ అక్కడి వారికి వింతగా కనిపిస్తున్నాయి. పెద్ద గుంపు తయారైంది స్నేహితులిద్దరి వెనుక. పగటి వేషగాళ్లను చూడటానికి ఎగబడిన పిల్లల్లాగా అనుసరించసాగారు అక్కడివారు. ఒక పళ్ళ దుకాణం ముందు ఆగిపోయాయి ముఖేష్ పాదాలు. ఆకలి రాజు, ఆకలి అన్నాడు షాడో వంక దీనంగా చూస్తూ. దుకాణం ముందు ఉన్న మట్టి అరుగు మీద కూర్చున్నాడు షాడో. ముఖేష్ పళ్ళ దుకాణంలో ఉన్న పడుచు పిల్లను సమీపించాడు. మిగల పండిన చక్కెరకేళి పళ్ళను చూపించి వెల ఎంత అని అడిగాడు. ఏం కావాలి అన్నదామె ఆశ్చర్యంగా అతని వంక చూస్తూ. ముఖేష్ గొంతులో పచ్చి వెలక్కాయ పడింది. ఆమె మాటలు అతనికి అర్థం కాలేదు. షాడో వంక చూశాడు ప్రశ్నార్థకంగా. విక్రమార్కుడి కాలంలోకి వచ్చామని నువ్వేగా అన్నది? సంస్కృతాన్ని ట్రై చేయి అన్నాడు షాడో. కాదు రాజు, ఇది సంస్కృతం కాదు. అయితే దేవనాగరిలో మాట్లాడు. అలా చెప్పు, ఎక్కడో విన్నట్లుంది అని తల పగలగొట్టుకుంటున్నా. దేవనాగరిలో మాట్లాడుతున్నదన్నమాట ఈ బొమ్మ. అమ్మా, ఆ చక్రకేళి ఫలముల వెలయంతా చెప్పమ్మా అంటూ సాగదీశాడు ముఖేష్. అందంగా నవ్విందా పడుచుపిల్ల. చక్రకేళి గెలను కిందికి దించుతూ ఏ ఊరు మనది అని అడిగింది. కంగు తిన్నాడు ముఖేష్. రాజు, కాలం మారినా ఈ ప్రశ్నలు మారలేదు. శిరోనా అరణ్యాలలో పడిన మనం మన దేశానికి చెందిన వాతావరణంలోకి ఎలా రాగలిగాం? ఎక్కడి శిరోనా, ఎక్కడి దేవనాగరి, ఏమిటి ఇంద్రజాలం అన్నాడు సీరియస్గా. ముఖేష్, ఏమిటి ఎందుకన్న విషయాలను గురించి ఆలోచించకూడదు ఈ సమయంలో. ఆలోచించిన కొద్దీ అన్నీ అవకతవకగానే కనిపిస్తాయి. ముందు మనం మన దేవి విగ్రహాన్ని వెతికి పట్టుకోవాలి. అది మన చేతికి చిక్కిన మరుక్షణం ఆలోచిద్దాం ఈ సమస్యలకు సమాధానాలను. అంతవరకు మనం కూడా విక్రమార్కుడి కాలంలోని వాళ్లమే అన్నాడు షాడో. చక్రకేళీలను కోసి వారి వంక భయంగా చూస్తున్నదా పడుచుపిల్ల. వారి సంభాషణ ఆమెకు అర్థం కావటం లేదు. వెల ఎంత? జోబులో నుంచి వ్యాలెట్ని తీస్తూ అడిగాడు ముఖేష్. పరదేశీయుల మాదిరిగా కనిపిస్తున్నారు మీరు. మీ దేశంలో వీటికి ఎంత ఇస్తారో అంతే ఇవ్వండి అన్నదామె. భారతీయ సంస్కృతికి మచ్చు తునక ఆ మాట. పరాయి దేశస్థుల పాలనలో వివిధ నాగరికతలను, మనస్తత్వాలను జీర్ణించుకోవటానికి ముందు భారతీయుల పసిడి మనస్సులను ఎత్తి చూపించే మాట అది.
ధర్మం నాలుగు పాదాల మీద నడిచే రోజుల్లో స్వార్థాన్ని మరిచి ఎదుటివారి అంతరంగాలకు అనుగుణంగా నడుచుకునే భారతీయులు అలాగే ప్రవర్తించేవారు. మా దేశంలో ఉన్న ధర ఇస్తే ఈ 10 చక్రకేళీలతోనే నువ్వు రెండంతస్తుల మేడ కట్టేసి పిల్ల పాపలతో కాపురం పెట్టేస్తావు తల్లి, మీ దేశపు ధర చెప్పమ్మా అంటూ వ్యాలెట్లో నుంచి 100 రూపాయలు విలువ చేసే ట్రావెలర్స్ చెక్ని బయటకు తీశాడు ముఖేష్. విక్రమార్కుడి కాలంలో బ్యాంకులు ఉన్నాయనా నీ ఉద్దేశం? నవ్వుతూ అన్నాడు షాడో. గతుక్కుమని గబగబా వ్యాలెట్ని జోబులోకి నెట్టి షాడో పక్కన కూలబడ్డాడు ముఖేష్. ఎలా రాజు, ఇక మనం యాచక వృత్తిని స్వీకరించవలసిందేనా అన్నాడు విచారంగా ముఖం పెట్టి ముఖేష్. ఆ మాటలు అర్థం కాకపోయినా ఆ భావం అర్థమైంది దుకాణంలోని పడుచుపిల్లకు. మీ దగ్గర డబ్బు లేకపోతే తర్వాత ఇతురు కాని, ముందు మీ ఆకలి తీర్చుకోండి అన్నది. తల్లి అన్నపూర్ణ, కలకాలం వర్ధిల్లు, కానీ ఇప్పుడు మా సమస్య ఈ 10 చక్రకేళీలతో తీరదమ్మా. ప్రస్తుతం దివాళా ఎత్తి ఉన్నాం. మా సమస్యకు ఒక పర్మనెంట్ సొల్యూషన్ కావాలి. టెంపరీ అరేంజ్మెంట్లు పనికిరావు అన్నాడు ముఖేష్. మీ మాటలు నాకు అర్థం కావటం లేదు. చక్రకేళీలు కావాలా వద్దా? విసుగ్గా అన్నదా చిన్నది. మరి డబ్బు తర్వాత ఇవ్వండి. మీరు ఇవ్వకుండా ఎగ్గొట్టి పారిపోయినా నాకు నష్టం లేదు. మా తోట పళ్ళివి, ఇంకా బోణీ కాలేదు, దానం చేశానని అనుకుంటాను. హరహర కలకత్తా కాళీ, ఆఖరికి మా గతిని అడుక్కు తినటంలోకి దించావా? ఏమిటమ్మా నీ లీల అంటూ చక్రకేళీలను అందుకున్నాడు ముఖేష్. వారిద్దరినీ చూడటానికి అక్కడ చాలామంది పోగైనారు. అలా పోగైన వారు మరింత దగ్గర్నుంచి చూడాలన్న కుతూహలంతో అతి సమీపంలోకి వచ్చారు. దిష్టిబొమ్మల్ని చూసినట్లు చూడకండి, 4 చక్రకేళీలు ఖరీదు చేసి మరీ చూడండి అంటూ వారికి సలహా ఇచ్చాడు ముఖేష్ దేవనాగరి భాషలో. ఆ మాటలు వారందరికీ నవ్వు తెప్పించాయి. అతను చెప్పినట్లే చేశారు. పావుగంటలో దుకాణంలో ఉన్న సరుకంతా అమ్ముడైపోయింది. మీరెవరో మహానుభావుల్లా ఉన్నారు. నేను పుట్టినప్పటినుంచి మా నాయన ఈ దుకాణాన్ని నడుపుతున్నాడు. ఇంతవరకు ఇలా అమ్మకం జరిగిన రోజు లేదు. నేనేమైనా తప్పుగా ప్రవర్తించి ఉంటే దయచేసి క్షమించాలి అంటూ ముఖేష్ కాళ్లు పట్టుకోబోయింది ఆ చిన్నది. చచ్చా, ఏమిటమ్మా ఇది? ముక్కు ముఖం తెలియని వాళ్లకు అప్పిచ్చి నెమ్మదిగా తీర్చుకోండి అన్న బంగారు మనస్సునిది. నువ్వమ్మా మహానుభావురాలివి, మే ఒట్టి దేశదిమ్మరులం అంటూ ఆమె భుజాలను పట్టుకుని లేవదీశాడు ముఖేష్. అదే సమయంలో అక్కడ గుమిగూడిన వారందరూ తలా ఒక దిక్కుకు పారిపోయారు. గుర్రపు డెక్కల శబ్దంతో దడదడలాడిపోయిందా ప్రదేశం. 10 గుర్రాలు సూటిగా వచ్చి ఆ దుకాణం ముందు ఆగాయి. ముందున్న గుర్రం మీద ఓ బుర్రం ఈసాల వ్యక్తి కూర్చుని ఉన్నాడు. అతని నడుముకు వ్రేలాడుతున్న కత్తి, ధరించిన దుస్తుల తీరు చూడగానే ముఖేష్కి నవ్వొచ్చింది. రాజు, మనిద్దరం కలిసి ఒక తెలుగు సినిమా చూశాం, దాని పేరేమిటి అన్నాడు. కోటలో పిల్ల, తోటలో రాణి. కాదు, అగ్గిపిడుగు. అదీ కాదు, బంగారు తిమ్మరాజు. కానే కాదు, అయితే అదేదో డబ్బింగ్ పిక్చర్ అయి ఉంటుంది. కావచ్చు, అందులో సరిగ్గా ఇదే సీనుంది. ఇప్పుడు జరగబోయేది కూడా అదే, చూస్తూ ఉండు అంటూ లేచి దుకాణపు స్తంభాన్ని ఆనుకుని నిలబడ్డాడు ముఖేష్. బుర్రమీసాల వ్యక్తిని చూడగానే భయంగా వెనక్కి ఒదిగి నిలబడింది దుకాణపు చిన్నది. ఒంటిమీద చెయ్యేస్తే కసిరి కొట్టావు మొన్న, ఇప్పుడు ఈ పగటి వేషగాళ్లతో కులుకుతున్నావా? ఉరుములాంటి గొంతుకతో ఆమె వైపు చూస్తూ గర్జించాడా వ్యక్తి. రే బుర్రమీసం, మాటలు జాగ్రత్తగా రాని, పగటి వేషం అది ఇది అంటున్నావు, ఒళ్ళెలా ఉంది అడిగాడు ముఖేష్. అయ్యా, వాడు మహారాజు గారి అంగరక్షక సైన్యంలో ఒక దళపతి, ఒట్టి దుర్మార్గుడు. మీరు అనవసరంగా వాడితో పేచీ పెట్టుకోకండి, షాడో చెవిలో చెప్పింది ఆ చిన్నది.